వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు బిహెచ్ఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలు వచ్చినట్టే మనకు స్టార్టింగ్ పే స్కేల్ మనకు 50,000 ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన మరుక్షణంగా మనకు 60,000 నుంచి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. మంచి అవకాశం ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశం మనకు తక్కువగా వస్తుంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకు బిహెచ్ఎల్ హైదరాబాద్ నుంచి, బిహెచ్ఎల్ బెంగళూరు నుంచి చాలాసార్లు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇటువంటి నోటిఫికేషన్ మిస్ కావద్దని నేను మరీ చెప్తున్నాను. అయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే మెకానికల్ విభాగంలో అన్రిజల్డ్ వాళ్ళకు 17, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 10, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3, టోటల్గా 40 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకు 30 వేకెన్సీలు, సివిల్ వాళ్ళకి 20 వేకెన్సీలు, కెమికల్ వాళ్ళకు 10 వేకెన్సీలు, హెచ్ఆర్ విభాగంలో 20 వేకెన్సీలు, ఫైనాన్స్ విభాగంలో 25 వేకెన్సీలు, టోటల్గా 145 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్టే మొట్టమొదటగా ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఉద్యోగాలు, దీనికి అప్లై చేయాలనుకున్న వరకు అంటే దీంట్లో ఉన్నటువంటి వేకెన్సీలు చూసుకుంటే మొట్టమొదటగా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ ఈ 4 విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. వీళ్ళకి మాత్రమే వేకెన్సీలు ఉన్నాయి. ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీలో చేసినటువంటి అభ్యర్థులు, లేదా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు, లేదా డ్యూయల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయినా కానీ ఈ యొక్క పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, మామూలుగా అయితే 27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. 1/4/1992 కన్నా ముందు జన్మించిన వాళ్ళకి దీనికి ఎలిజిబుల్ కాదని ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ వాళ్ళకు మాత్రము 27 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తారో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్లో కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అని అంటే మనమంటాం ఎంటెక్ కానీ, ఇట్లాంటి వాళ్ళు చేసిన వాళ్ళకు 29 సంవత్సరాల వరకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది. ఓకే, తర్వాత ఏంటంటే మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు, హెచ్ఆర్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. దీనికి ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఫుల్ టైం రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా మనకు కంప్లీట్ చేసి ఉండాలి. ఏ విభాగాల్లో కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి 60% మార్కులతో, అదేవిధంగా పీజీ కూడా ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు ఉండాలి. అయితే ఏ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అంటే హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్, లేదా పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేదా సోషల్ వర్క్, లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అందులో స్పెషలైజేషన్ మళ్ళీ పర్సనల్ మేనేజ్మెంట్, లేదా లేబర్ వెల్ఫేర్, లేదా హెచ్ఆర్ఎం విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 29 సంవత్సరాల వరకు ఈ పోస్టుకు అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఇక చివరిగా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, వీళ్ళు ఏజ్ లిమిట్ చూసుకుంటే 29 సంవత్సరాల వరకు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా చార్టెడ్ లేదా కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ కింద కంప్లీట్ చేసినటువంటి అర్హత ఉండాలని ఇవ్వడం జరిగింది. అంటే సిఏ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళకు పొజిషన్, వీళ్ళకు పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళు అప్లై చేస్తారు, వీళ్ళు ఏ విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక్క మెకానికల్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, ఈ విభాగాల్లో వీళ్ళకు పోస్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనాన్స్ విభాగంలో చేసే వాళ్ళకు సిఏ, ఐసీడబ్ల్యూ లేదా సిఎంఏలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుండొచ్చు. ఒక్క నిమిషం. ఓకే, పీడబ్ల్యూ వాళ్ళకు కూడా ఇచ్చారండి, అందుకే కనిపిస్తలే అని మళ్ళీ ఒక్క నిమిషం అన్న.
పీడబ్ల్యూలో మళ్ళీ జనరల్ అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? ఇంటర్వ్యూకి 1:7 ఒక పోస్ట్కి 7 వ్యక్తులను పిలవడం జరుగుతుందండి. సో ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామినేషన్ నుంచి 75% వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూ ద్వారా మనకు 25% వెయిటేజ్ తీసుకొని సెలక్షన్ అని ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు 50,000 సాలరీ అంటే అంత ఈజీ కాదు. అండ్ అది ట్రైనింగ్ పీరియడ్లో ఒక మీరు అనుకోవచ్చు అన్నా మాకు సబ్జెక్ట్పై అంత గ్రిప్ లేదు, మాకు ఎలా చేస్తామంటే మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారండి. ఎక్కడైనా 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు బేసిక్ పే 50,000 ఉంటుందండి. ఆ తర్వాత మీరు జాయిన్ కాగానే జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు 60,000 అనేది పే చేయడం జరుగుతుంది బేసిక్ పే. అక్కడ నుంచి 180,000 వరకు మీకు శాలరీ అనేది పెరగడం జరుగుతుంది. అలవెన్సెస్ కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా అలవెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ 16 ఏప్రిల్ 2019 నైట్ 10 PM నుంచి ప్రారంభించబడి మనకు 6 మే 2019 నైట్ 11:45 PM వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ కోసం మాత్రం 8 మే 2019 సాయంత్రం 5 గంటల వరకు, మే 8 సాయంత్రం 5 గంటల వరకు మీరు పేమెంట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ మాత్రం 25-26 మే నెలలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు అని మనకి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడం కోసం వెబ్సైట్ ఇస్తాను, ఈ నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను. దయచేసి అందరికి కూడా అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా కూడా నోటిఫికేషన్ ముందు డౌన్లోడ్ చేసి చదువుకోండి. ఓకేనా? చదువుకున్న తర్వాత ఇందులో ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా ఇస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి, అక్కడ మీరు ఎలా అప్లై చేయాలి, ఏం కథ అనే ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా ఇటువంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.